ఇలాంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో నా కులమైన మా కులమైన మా ఎరుకల కులం మీద చర్చా గోష్ఠి పెట్టడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మిత్రులారా, మా కులాన్ని ఒక దొంగలుగా, ఒక రౌడీలుగా, ఒక క్రిమినల్గా ఈ సమాజం అంతా కూడా చూపించింది. వాస్తవానికి మీరు చరిత్ర అంతా కూడా చదివితే మిత్రుడు చెప్పినట్టుగానే రాజుల్లాగా ఒక ఏకలవ్యుని ఏ విధంగా మోసం చేసి ఆ రోజుల్లో బట్టలు వేలు ఏ విధంగా తగనరికారో ఇప్పుడు మా ఒక్కళ్ళందరూ కూడా మీకు వివరిస్తారు. సో ఈ సందర్భంలో ఈ విషయంలో నిజంగా చెప్పాలంటే ఈ తెలంగాణ రిసోర్స్ సెంటర్స్కి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా మేమందరం కూడా నూతనంగా ఏర్పడ్డ మన తెలంగాణ ప్రభుత్వం మన కేసీఆర్ చాలా సందర్భంలో గిరిజనులు అనగానే ఒక లంబాడిలో మాత్రమే గుర్తింపు జరుగుతూ ఉంది. దీనికి రెండు రీజన్స్. లంబాడీస్కి భాష, యాస, వాళ్ళ సంస్కృతి కొంత కొట్టొచ్చిన కనబడుతుంది. అదే కాకుండా ఇవాళ లంబాడీస్ అందరూ కూడా ఒక దగ్గర చేర్చడం వల్ల, ఒక సమూహంగా ఉండడం వల్ల ఈ సమాజం అందరూ కూడా గిరిజనులుగానే వాళ్ళని గుర్తిస్తూ ఉంది. మా దౌర్భాగ్య పరిస్థితి అంటే మేమందరం కూడా ప్రతి పల్లెల్లో ఎక్కడన్నా ఒక రెండు కుటుంబాలుగా, మూడు కుటుంబాలుగా విడిపోతా ఉంది. అట్ సేమ్ టైం ఇవాళ మా కులంలో మేజర్ ఉంటేనే సరే పందుల పెంపకం, తట్టలు బుట్టలు అల్లడం. మిత్రులారా, ఏదైతే పందులు పెంపుతున్నారో పెంచుతున్నారో మేమందరం కూడా ఒకనొక స్టేజ్లో అగ్రవర్ణ గృహంగాలలో పుట్టిన ముద్ది బిడ్డలందరూ కూడా పందుల వల్ల మెదడుకు వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి బాగా ప్రచారం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ కూడా అదే పందుల దగ్గర పండుకొని కాపురం చేస్తున్న మా ప్రజలకి రాని మెదడు వాపి వ్యాధి బహుశా హ్యాపీగా ఫ్రై చేసుకుని తినే పెద్ద మనుషులకి ఎందుకు మెదడుకు వస్తుందో మాకు ఇంతవరకు అర్థం కావాలి. అదేవిధంగా ఈ ప్రపంచీకరణ తరుణంలో మా ప్రజలు ఏదైతే తట్టాపుట్ట అల్లుకొని బతుకుతున్నారో ఆ జీవన ఉపాధి కూడా పోయింది. సో ఈ సందర్భంగా ఈ తెలంగాణ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ చర్చాగోష్ఠిలో పాల్గొనడానికి మా కుల పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మొదటిసారిగా నల్లగొండ శ్రీనివాసులు జనరల్ సెక్రటరీ రాష్ట్ర ఎరుకల ప్రజాసంఘం వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.